హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ పల్నాడు కిచెన్. ఈరోజు నేను మీకు మోస్ట్ లైక్లీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పికెల్ రెసిపీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చూడగానే తినాలనిపిస్తుంది కదా. చికెన్ పికిల్ని మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా చేశారంటే ఇంటిల్లిపాది మీ పికిల్కి ఫిదా అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం, రండి. ఫస్ట్ ఈ చికెన్ పచ్చడి కోసం నేను ఒక అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ అయితే పిల్లలకి తినడానికి బాగుంటుంది. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నాను. ఈ సైజ్ అయితే మనకి పచ్చళ్ళలో కూడా చూడడానికి బాగుంటాయి. తర్వాత వీటిని శుభ్రంగా సాల్ట్ పసుపుతోటి నీట్గా కడుక్కొని వాటర్ అనేది లేకుండా డ్రైన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ మనం దేనిలో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఈ చికెన్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను తీసుకున్న చికెన్లో వాటర్ అనేది లేదు. ఇలా శుభ్రంగా డ్రైన్ చేసి తీసుకోండి. ఇలా మొత్తం ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక పావు స్పూను పసుపుని అలాగే ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్, పసుపు, ఉప్పు ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ చికెన్ తీసుకున్న ప్యాన్ ఏదైతే ఉందో అది అడుగు మందం ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని అలానే స్టవ్ మీద పెట్టేసి ఒకసారి గరిటె తీసుకొని మొత్తం కలపండి. ఇక్కడ మనకి అడుగు అంటడానికి ఛాన్స్ ఉండదండి, ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఏం అడుగు అంటదు. ఇప్పుడు మూత పెట్టి అది ఉడికించుకోండి. అది ఉడికేలోపు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలక్కాయలు, 1-4 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద 4 to 5 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోండి, సరిపోతాయి. ఇవి ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేడి తగ్గిన తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని ఇప్పుడు బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, మనకి మసాలా పౌడర్ అనేది కొంచెం బరక్గా కనపడుతుంది కదా, వేలుకలు అవన్నీ వేసాం కాబట్టి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ కోసం నేను ఇక్కడ రోల్ వాడుతున్నానండి. రోల్ని శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఇలా అల్లం వెల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి. మీరు మసాలాని ఇలా రోట్లో కానీ లేకపోతే మిక్సర్ జార్లో యాడ్ చేసేటప్పుడు తేమ లేకుండా చూసుకోండి. పచ్చడి కాబట్టి మనకి తేమ ఉంటే పచ్చడి పాడవుతుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. ఇలా అల్లంలో ఉన్న వాటర్తోటే ఇలా మెత్తగా దంచుకొని తీసుకోండి. ఇది నియర్లీ 1-2 స్పూన్స్ ఉంటుంది. ఇలా ఈ 2 మసాలాలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మన చికెన్ ఎలా ఉందో చూద్దాము. చూడండి, చికెన్లో నుంచి వాటర్ అనేవి బాగా రిలీజ్ అయిపోయాయి. ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ అనేది బాగా చక్కగా ఉడుకుతుంది. ఇలా వాటర్ ఉన్నప్పుడే చికెన్ని ఉడికిందో ఉడకలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికినట్లయితే హై ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఆ వాటర్ మొత్తం పూర్తిగా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చుక్క వాటర్ లేకుండా మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 200 ml వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నానండి. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అనేవి పచ్చళ్ళకి యూజ్ చేస్తే అంత టేస్ట్ బాగుండవండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందు ఉడికించుకున్న ఈ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకుంటుంటే కొంచెం సేపటికే మనకి ఇవి చక్కగా ఈ కలర్కి అనేది వచ్చేస్తాయండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మళ్ళీ ఇవి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత, ఆయిల్ నుండి తీసిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం ఇలా చిటుకులుగా పడుతూ ఉంటుంది, మూత పెట్టుకోండి. తర్వాత మూత తీసి గరిటె తీసుకొని ఈ అల్లం మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇలా పొంగులాగా వస్తుందండి. మీరు కొంచెం పెద్ద బాండి ఇలాంటిది పెట్టుకోండి, చిన్నదనుకో ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆ చికెన్ పీసెస్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్, ఈ అల్లం అనేది బాగా వేగాలి.
అల్లం కూడా ఇప్పుడు గ్రీన్గా ఉంది కదా, అది చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి అర్థమవుతుంది కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అల్లం వేగితే సరిపోతుంది. మన చికెన్ పీసెస్ కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ వేయించారంటే చికెన్ అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకున్న తర్వాత వేడి మీదనే మనం మసాలాలు మొత్తం యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు మసాలా ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 ఫుల్ టేబుల్ స్పూన్ల సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా చికెన్ ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపటికి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీనిలోనికి 2 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని వాటిని పిండి ఆ నిమ్మరసాన్ని ఇలా చికెన్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం ఈ చికెన్కి పట్టే విధంగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇదే ప్యాన్లో ఉంచకుండా ఏదైనా గాజు బౌల్లోకి తీసుకోండి, లేకపోతే సీసాలో అయినా పచ్చడిని స్టోర్ చేసుకోండి. పచ్చడి చూడండి, మనకి మసాలా అన్నీ పీల్చుకొని కొంచెం చిక్కగా ఉంది కదా. ఇది మనం ఒక 2 డేస్ కనుక పక్కన పెట్టుకున్నాము అంటే మనకి ఇది చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఒక 2 రోజుల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ పక్కన పెట్టుకోండి, సరిపోతుంది. 2 డేస్ తర్వాత నేను పికిల్ చూపిస్తున్నాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చూడగానే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఆయిల్ కనుక తక్కువైనా, సాల్ట్ కారం ఏదన్నా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ కనుక యాడ్ చేయాలంటే ఆయిల్ని హీట్ చేసి చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో యాడ్ చేసుకోండి. ముక్క చూడండి లోపల కూడా ఎంత చక్కగా ఉందో. ఇక్కడ నేను తీసుకున్న కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీకి 50 ml తక్కువ ఆయిల్ పట్టింది. ఇలా చేసిన ఈ చికెన్ బయట అయితే 2 నెలల వరకు స్టోర్ అవుతుందండి, అదే ఫ్రిడ్జ్లో అయితే 3 to 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ పికిల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.